ఓ నాయకుడు ప్రజలే దేవుళ్ళని పాదాభివందనం చేస్తాడు. మరో నాయకుడు అదే ప్రజల్ని సిక్కుందా అంటాడు. ఎలాంటి వారు కావాలి పాలించడానికి? కాంగ్రెస్ పార్టీకి ఓటేసి 15 నిలబెట్టేస్తా నాకేలే. మొన్న కూడా అతి తక్కువ ఓట్లు పట్టే ఈ మండలంలో కొలత పెళ్లింది. అన్ని ఊళ్ళు బాధపడ్డాయి. ఈ కొలత పెళ్లిలా ఒక బూత్ ఆ ఎస్సీ కాలనీ తండ కోసం ఆ తండోలు కూడా వచ్చింది. నేను మన ఎలక్షన్ అప్పుడు సన్నూరు పోయినా. ఇంతకుముందు కూడా చెప్పినా మీకు విషయం, పోయిన ఆ 7 ఏళ్ల కింద మైలారం రిజర్వ్ బ్యాంక్ అట్టినప్పుడు ఎలక్షన్ అప్పుడు 15 ఏళ్ల కింద సన్నూరు పోయినా. సన్నూరు సార్ మీరు కాలువలు తుంటారట, మాకు తూ మంచిది పెట్టాలి సార్, నీళ్లు ఫుల్గా రావాలన్నారు. ఓట్ల డబ్బా చూసి నేను పెడతా అని చెప్పిన. బెరికెళ్ళి పోయినా, బెరికెళ్ళ కూడా డబ్బా చూసి పెడతా అన్నా. ఓట్లు చూసిన తర్వాత పెరికెళ్ళ ఓట్లు మళ్ళే సన్నూరులో బాగుపడ్డాయి. సన్నూరులో 4 షెడ్లు మాత్రమే పడతాయి. ఇప్పుడు బెరికెళ్ళ పడుతుందా? పడతలేదు. ఎందుకు పడతలేదు? డబ్బా నిండలే. మొన్న నేను డబ్బా నిండలే, ఇప్పుడు తూము పెడుతున్నా. నెల 2 నెలలు కాలువలోని కొలం పెరిసేదో తూము పెడుతున్నా. రేపు ఎంపీటీస్ ఓడిపోయేది ఉంటే ఉత్తి కొద్దిగానే నీళ్ళు వస్తాయి. ఇప్పుడే నేను ఇంకా తూము పెట్టేది ఎంపీటీసి గెలిచి జడిపిటీసి కొలం పెళ్ళ ఓట్లు పడేది ఉంటే ఫుల్గా నీళ్ళు వస్తాయి. సంగూరులో వచ్చినట్టు రాయపట్టి చెల్లెళ్ళకు వచ్చినట్టు వస్తాయి. అది మీ చేతిలో ఉండదు. నేను అన్ని తీర్లు ఇవ్వాలి. రోడ్లు చేసే మంత్రి నేనే, బోరీలు చేసేది నేనే, సీసీ రోడ్లు చేసే మంత్రిని. ఇప్పుడు ఆరేగుడలో గ్రామ పంచాయతీ కట్టాలి, తండల గ్రామ పంచాయతీ కట్టాలి, శ్మశాన కాడి కట్టాలి. ఆరేగుడంతా కింది మీది చెప్తాడట. బిడ్డ ఓట్లు పడకపోతే ఆరేగుడం గ్రామ పంచాయతీ ఉండదు, ఏది కూడా ఉండదు. ఓ ఆరేగుడ పళ్ళు కింది మీది చెప్తా చేతులెత్తాను. ఆరేగుడ పళ్ళు 5 వచ్చిందా? సిగ్గర్పిస్తలేదా? 5 లేదా?